లేదు బొక్క లేదు ఆయనే మంచిగా ఉంటే పార్టీకి గతి ఎందుకు పడుతుంది స్వయంగా టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు నోటి నుంచి ఏదైనా రాజకీయాల్లో సాధ్యం శత్రువులు మిత్రులు అవుతారు మిత్రులు శత్రువులుగా మారడానికి క్షణం సమయం కూడా పట్టదు అచ్చెన్నాయుడు విషయంలో ఇప్పుడు అదే జరుగుతుంది తిరుపతి ఉపఎన్నిక సందర్భంగా లీక్ అయిన వీడియో అచ్చెన్నాయుడుకు ఇబ్బందికరంగా మారింది ఈ వీడియోలో నేరుగా లోకేష్ ను టార్గెట్ చేస్తూ మాట్లాడడంతో దానిపై వివరణ ఇచ్చేందుకు కూడా లోకేష్ అంగీకరించలేదని సమాచారం ఎప్పటికైనా అచ్చెన్నాయుడు తనకు ఇబ్బందికరంగా మారుతారని లోకేష్ భావిస్తున్నారు అసలు పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా ఎంపిక చేసే సమయంలోనే అచ్చెన్నాయుడు పేరును లోకేష్ వ్యతిరేకించారని వార్తలు వచ్చాయి బీద రవిచంద్ర యాదవ్కు ఇవ్వాలని లోకేష్ చంద్రబాబుపై బాగానే ఒత్తిడి తెచ్చారు కానీ ఉత్తరాంధ్రలో బలపడాలన్నా బలమైన వాయిస్ కావాలన్నా అచ్చెన్నాయుడు కరెక్ట్ అని చంద్రబాబు నచ్చజెప్పిన తర్వాత లోకేష్ అచ్చెన్నాయుడు విషయంలో ఐష్టంగానే అంగీకరించినట్లుగా చెప్తున్నారు ఇప్పటివరకు బాగానే ఉన్న తిరుపతి ఉపఎన్నిక సమయంలో అచ్చెన్నాయుడు వీడియో టేప్ల వ్యవహారంతో లోకేష్ రగిలిపోతున్నారని చెప్తున్నారు కింది స్థాయి క్యాడర్కు తప్పుడు సంకేతాలు వెళ్తాయని లోకేష్ అభిప్రాయపడుతున్నారు అచ్చెన్నాయుడు కనీసం ఆ వీడియో టేప్లపై విచారణను కూడా కోరకపోవడంతో నిజమైన వీడియోనని లోకేష్ సైతం నమ్ముతున్నారు దీంతో అచ్చెన్నాయుడు విషయంలో తెలుగుదేశం పార్టీ జాతీయ కార్యదర్శి లోకేష్ తన తండ్రి చంద్రబాబుపై వత్తిడి తెస్తున్నట్లుగా తెలుస్తుంది ఆయనను పదవి నుంచి తప్పించి వేరే వారికి ఇవ్వాలని సూచిస్తున్నట్లుగా తెలిసింది ఆయన స్థానంలో రామ్మోహన్ నాయుడు కిచ్చినా తనకు అభ్యంతరం లేదని అచ్చెన్నాయుడు మాత్రం రాష్ట్ర అధ్యక్షుడిగా ఉండటానికి వీల్లేదని లోకేష్ చంద్రబాబుకు అల్టిమేటం ఇచ్చినట్లుగా సమాచారం దీనిపై చంద్రబాబు ఒత్తిడికి గురవుతున్నారు అచ్చెన్నాయుడునే స్వచ్ఛందంగా పదవికి రాజీనామా చేసే యత్నాలు చేస్తున్నారని సమాచారం మరి ఏం జరుగుతుందో చూడాలి అచ్చెన్న స్థానంలో కింజారపు కుటుంబానికి చెందిన రామ్మోహన్ నాయుడిని నియమించినా తనకు అభ్యంతరం లేదని తండ్రికి చెప్పినట్టుగా తెలుస్తుంది క్రమశిక్షణ కలిగిన పార్టీ అని చెప్పుకునే టీడీపీలో అచ్చెన్నపై ఎట్టి పరిస్థితుల్లో చర్యలు తీసుకోవాల్సిందేనంటూ లోకేష్ పట్టుదలతో ఉన్నట్టుగా సమాచారం తనయుడి ఒత్తిడికి తండ్రి లొంగితే మాత్రం అచ్చెన్న పదవి పోవడం ఖాయం అదే సమయంలో ఉత్తరాంధ్రలో ఉన్న ఆ కొద్దిపాటి సైకిల్ వెలుగు మసకబారడం కూడా అంతే ఖాయం అంటున్నారు అనలిస్టులు